చిన్న పొరపాటు అతి చిన్న ఏమరపాటు ఇరవై మూడేళ్ల ఎస్తర్ అనూహ్య జీవితాన్ని చిదిమేసింది ఆమె తల్లిదండ్రులకు కన్నీరును మిగిల్చింది దేశవ్యాప్తంగా నాడు సంచలనం సృష్టించిన ఈ కేసు గురించి వింటే గుండెలు అదిరిపడతాయి దుర్మార్గులు ఎంత దారుణంగా వ్యవహరిస్తారనేది అనూహ్య కేసు గురించి తెలిస్తే కన్నీళ్లు పెడతాం కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన అనూహ్య కాకినాడ జేఎన్యులో బీటెక్ పూర్తి చేసింది క్యాంపస్ సెలక్షన్స్ లో ఎంపికై ముంబై టీసీఎస్ లో ఉద్యోగం సంపాదించింది చిన్నప్పటి నుంచి కూడా చదువులో చురుకు దీంతో ఆమె తెలివికి తగ్గట్టే మంచి ప్రతిపదం రెండు వేల పన్నెండులో ఉద్యోగం సంపాదించింది అనూహ్య ఆమె తండ్రి సింగవరపు సురేంద్ర ప్రసాద్ రిటైర్డ్ ప్రొఫెసర్ కానీ ఆమె జీవితం క్రిస్మస్ పండుగ రావడంతో ముగిసిపోయింది డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల పదమూడున క్రిస్మస్ పండుగను న్యూ ఇయర్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు ముంబై నుంచి మచిలీపట్నంలోని తన ఇంటికి వచ్చింది అనూహ్య దాదాపుగా పన్నెండు రోజులు తల్లిదండ్రులు బంధుమిత్రులతో కలిసి గ్రాండ్ గా క్రిస్మస్ ను జరుపుకుంది పండుగ సెలవులు ముగియడంతో జనవరి నాలుగు రెండు వేల పద్నాలుగున తిరుగు ప్రయాణమైంది ఇంట్లో నుంచి ఉదయం ఐదున్నరకే బయలుదేరింది ట్రైన్ కాస్త ఆలస్యంగా రావడంతో విజయవాడలో ఉదయం ఏడు ఎల్ఎల్టీ ఎక్స్ప్రెస్ ఎక్కి ముంబై పైనమైంది మధ్యాహ్నం ఒంటి గంటకు సికింద్రాబాద్ కు చేరుకున్న ఎస్టర్ అక్కడే లంచ్ చేసింది తాను క్షేమంగా ఉన్నట్టు తండ్రి ప్రసాద్ కు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంది కొంతమంది స్నేహితులతో కూడా ఫోన్ మాట్లాడి మళ్లీ ముంబై పయనమైంది మళ్ళీ మళ్లీ రాత్రి తొమ్మిది గంటలకు తన తండ్రితో ఫోన్ కాల్ మాట్లాడిందామె అప్పటికే ట్రైన్ సోలాపూర్ దాటింది తన బిడ్డ క్షేమంగా ఉందనుకొని ఆ తల్లిదండ్రులు పడుకున్నారు మరుసటి రోజు అంటే జనవరి ఐదున ఉదయం ఏడు గంటలకు కూతురుకు ఫోన్ చేశాడు ఆ తండ్రి స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఆ తర్వాత ఎస్తర్ కూడా తిరిగి కాల్ చేయకపోవడంతో భయంతో వెంటనే విజయవాడ రైల్వే పోలీసులకు ఆమె తండ్రి సురేంద్ర ప్రసాద్ ఫిర్యాదు చేశారు అయితే రైల్వే పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు కానీ వేగంగా విచారణ మొదలు పెట్టలేదు అనూహ్య తండ్రి ముంబైలోని తన బంధువులకు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని తనకు భయంగా ఉందని చెప్పాడు దీంతో అనూహ్య అంకుల్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు మీ కూతురును మీరే వెతుక్కోండి ఆమె చిన్న పాపన అని అవమానించారు దీంతో ముంబై పోలీసుల తీరును ఆయన ఆ తర్వాత మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు దీంతో తన కూతురు కోసం ముంబై వెళ్లారు ప్రసాద్ అయితే ఇక్కడుంటే పనవదని ఏకంగా ముంబై వెళ్లిపోయారు ప్రసాద్ పోలీసులు సహకరించకపోవడంతో కొంతమంది ఎన్జీఓలు బంధువుల సాయంతో తన కూతురి కోసం వెతకటం మొదలుపెట్టారు పోలీసులు ఒక ఆడకూతురు తప్పిపోయిందంటే పట్టించుకోవడం లేదు జనం డబ్బుతో స్టేషన్లో ఖాళీగా కూర్చుంటారా అంటూ జనం ఇటు ముంబైలో ఇటు ఏపీలో ఆగ్రహం వ్యక్తం చేసి ర్యాలీలు తీశారు దీంతో అప్పుడు కానీ పోలీసులు కదలలేదు చివరకు అనూహ్య ఫోన్ సిగ్నల్ ఆధారంగా విచారణ చేశారు పోలీసులు ఎందుకంటే జనవరి ఐదున ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకు అనూహ్య రైలు దిగి లోకమాన్య తిలక్ టెర్మినల్ నుంచి బయటకు వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది దీంతో ఆటో డ్రైవర్లు లేదా క్యాబ్ డ్రైవర్లే ఆమెను తీసుకెళ్లి ఉంటారని విచారణ మొదలు పెట్టారు అయితే ఆమె ఫోన్ లాస్ట్ సిగ్నల్ ఆధారంగా ప్రత్యేక పోలీస్ టీం వెతకటం మొదలుపెట్టింది లాస్ట్ సిగ్నల్ లొకేషన్ కుంజుమార్గు రోడ్ లో వెతకగా చెట్ల పదల్లో జనవరి పదహారున రెండు వేల పద్నాలుగున అనూహ్య బాడీ కనిపించింది అప్పటికే శవం కుళ్ళిపోయింది కూడా పైగా సగం కాలినట్టుగా ఉంది పోలీసులు తండ్రిని పిలిపించి గుర్తుపట్టాలని కోరగా ఆమె వేసుకున్న బట్టలను వేలికి ఉన్న వంగరాన్ని చూసి తన కూతురే అని రోధిస్తూ విలపించాడు ఆ తండ్రి అయితే మీడియా వెంటాడుతూ ఉండడంతో ఆమె చనిపోయిన తర్వాత హేమంత్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు అతనే అనూహ్యను చంపాడని భావించారు కానీ ఎక్కడా కూడా అతని పాత్ర ఉన్నట్లు తేలలేదు దీంతో కేసు మళ్లీ మరుగున పడింది మరి ఏపీ అమ్మాయి కాబట్టి మాకు సంబంధం లేదనుకున్నారో లేదంటే పోలీసుల అలసత్వమో కానీ ముంబై పోలీసులు అడుగడుగున నిర్లక్ష్యం వహించారని ఆమె తండ్రి ఆరోపించారు చివరకు ఏపీ లీడర్ల సాయంతో నాటి కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలవడంతో కేసు వేగంగా ముందుకు కదిలింది పైగా ముంబై సిటీ పోలీస్ కమిషనర్ రాకేష్ మరియా సీన్లోకి వచ్చారు ఇక కేంద్రం నుంచి ఒత్తిడి రావడంతో పాటు రాజకీయ పార్టీలు కూడా ముంబై పోలీసుల తీరును తీవ్రంగా విమర్శించారు మరోవైపు ఢిల్లీలోని ఆప్ లీడర్లు సైతం అనూహ్య కేసులో ఎందుకు అలసత్వం చేస్తున్నారని ఫైర్ కూడా అయ్యారు నేషనల్ మీడియా కూడా అనూహ్య కేసుపై వార్తలు ప్రసారం చేయడంతో మహారాష్ట్ర సర్కారు పోలీసుల తీరును తప్పుబట్టింది అంతేకాదు అనూహ్య కేసును సిఐడికి అప్పగించింది సిఐడి ప్రత్యేకంగా తొమ్మిది టీములను ఏర్పాటు చేసి మొదటి నుంచి విచారణ మొదలుపెట్టింది ఈ క్రమంలోనే అనూహ్య బ్యాగ్ ఒక బెగ్గర్ దగ్గర దొరకడంతో కేసు వేగంగా ముందుకు కదిలింది ఆ రోజు అనూహ్య ఉదయాన్నే రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి బైక్ పై వెళ్ళినట్లు గుర్తించడంతో ఆమె బాయ్ ఫ్రెండ్ అయి ఉంటారని అనుకున్నారంతా లవ్ యాంగిల్ లో మర్డర్ జరిగి ఉంటుందని ఆమె స్నేహితులు ఉద్యోగులను విచారించారు పోలీసులు మరోవైపు సీసీటీవీ ఫుటేజ్లను గమనించగా ఒక వ్యక్తి అనూహ్యను వెంబడించినట్లుగా గుర్తించారు పోలీసులు ఇద్దరు కానిస్టేబుళ్లు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా అనూహ్య పక్కన కనిపించిన వ్యక్తి కోసం వెతకటం మొదలుపెట్టారు అయితే అనూహ్య బాడీ దొరికిన కుంజుమార్గ్ దగ్గర ఒక స్లమ్ ఏరియా ఉంది అక్కడే నిందితుడు ఉండొచ్చని భావించి ఆ ప్రాంతంలోని ఇళ్ళు వెతకగా సీసీటీవీ నుంచి తీసిన ఇమేజ్ ఫోటోను ఒక మహిళ గుర్తుపట్టింది ఇతను ఎవరో కాదు నా కొడుకే అని చెప్పడంతో ఆ ఇద్దరు పోలీసులు కేసు ఇక కొలిక్కి వచ్చినట్లే అనుకున్నారు నీ కొడుకు పేరు ఏంటని అడగడంతో చంద్రబాన్ సనాప్ అని చెప్పింది అతను పారిపోతాడేమోనని ఫోన్ చేయకుండా ఆ వ్యక్తి ఇంటికి వచ్చే వరకు కూడా అక్కడే వెయిట్ చేశారు ఇంతలో మరో బ్యాకప్ టీంను పిలిపించుకున్నారు పోలీసులు సాయంత్రం ఆరు గంటలకు చంద్రబాన్ తాపీగా రానే వచ్చాడు అక్కడే విచారణ మొదలుపెట్టారు ఆ ఫోటోలో ఉన్నది తాను కాదని చంద్రబాన్ బొకాయించాడు అయితే పోలీసులు డేట్ చెప్పడంతో ఆ రోజున తాను జార్ఖండ్లో ఉన్నానని కావాలంటే మీరు విచారణ చేసుకోవచ్చు అన్నాడు మా అమ్మకు ఆ వ్యక్తి కూడా నాలాగే ఉండడంతో పొరపాటును చెప్పింది అని చెప్పాడు అంతేకాదు తన ఫోన్ నెంబర్ను ఇచ్చాడు చంద్రబాన్ మీరు ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పాడు దీంతో ఆ ఫోన్ నంబర్ తీసుకుని స్టేషన్కు వెళ్ళిపోయారు ఆ ఇద్దరు పోలీసులు తమ అధికారులకు విషయం కూడా చెప్పారు అసలు స్టేషన్కు తీసుకురాకుండా అక్కడే ఎలా మాట్లాడి వదిలేశారని కానిస్టేబుల్లను తలంటారు ఉన్నతాధికారులు దీంతో ఇప్పుడే పిలిపిస్తాం సార్ అని ఆ ఇచ్చిన నంబర్కి ఫోన్ చేయగా మరో వ్యక్తి లిఫ్ట్ చేసి మాట్లాడాడు తన పేరు చంద్రబాన్ కాదని నేను ముంబైలో ఉండనని చెప్పాడు దీంతో తప్పుడు నంబర్ ఇచ్చాడని గుర్తించి తల పట్టుకున్నారు పోలీసులు వెంటనే చంద్రబాన్ ఇంటికి వెళ్ళి చూడగా ఇళ్ళు మొత్తం ఖాళీ చేసి పారిపోయాడు చేతికి దొరికిన నిందితుడిని పోలీసులు నిర్లక్ష్యంగా వదిలేశారు ఎంతో కష్టపడి పది రోజుల పాటు చేసిన ప్రయత్నాన్ని తమకు తాముగా నేలపాలు చేసుకున్నారు ఎందుకంటే హత్య జరిగిన రోజున చంద్రబాన్ ఫోన్ సిగ్నల్ ఆ ప్రాంతంలోనే ఉన్నట్లు కనిపించింది అది కూడా ఉదయం ఐదున్నరకు మళ్లీ ఏడున్నరకు కరెక్ట్ లొకేషన్లో చంద్రబాన్ ఉన్నాడని ఫోన్ సిగ్నల్ ట్రేసింగ్ ద్వారా పోలీసులు గుర్తించారు దీంతో ప్రత్యేక టీంలు రంగంలోకి దిగాయి మరోవైపు చంద్రబాన్ కాల్ డేటాను పరిశీలించగా ఒక వ్యక్తి పోలీసులకు చిక్కాడు అతనే నందకుమార్ సాహు హత్య జరిగిన రోజున ఉదయాన్నే సాహుకు ఫోన్ చేశాడు చంద్రబాన్ ఏడున్నర ప్రాంతంలో అతని ఫోన్ కూడా క్రైమ్ జరిగిన లొకేషన్ లో అతన్ని కూడా అలర్ట్ చేశాడు చంద్రబాన్ ముందు దొరకకుండా పారిపోయిన ఫోన్లను ట్రాక్ చేయగా ముంబైలో అతడు దొరికాడు అంతేకాదు అనూహ్యను చంద్రబానే హత్య చేసినట్లు పోలీసులకు చెప్పేశాడు దీంతో తొమ్మిది టీంలు మహారాష్ట్ర ఢిల్లీ జార్ఖండ్లను జల్లడి పట్టగా అనూహ్యంగా నాసిక్ చిక్కాడు చంద్రబాన్ పోలీసులకు అతన్ని తమదైన శైలిలో విచారించగా తాను చేసి ఘోరమైన నేరాన్ని ఒప్పుకున్నాడు అనూహ్యను ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకు ముంబై రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత ఏం జరిగిందో నాటి పోలీస్ కమిషనర్ రాకేష్ మరియా సవివరంగా మీడియాకు తెలియజేశారు రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత బయట ఒక చోటా టాక్సీ కోసం కూర్చుంది అనూహ్య ఇంకా చీకటిగా ఉంది కదా కాసేపయ్యాక వెళ్దాంలే అని అనుకుంది ఇంతలో చంద్రబాన్ ట్యాక్సీ కావాలా మేడం అంటూ అక్కడికి వచ్చాడు అప్పటికే అతని తాగున్నాడు రాత్రి నుంచి మద్యం తాగుతూనే ఉన్నాడు ఉదయాన్నే ప్రయాణికులు నిద్రమత్తులో ఉంటారు కాబట్టి వారు ఆదమరిచి ఉంటే వారి బ్యాగులను దొంగిలించాలనే ఉద్దేశంతో తానుండే కుంజుమార్గస్థలం నుంచి రైల్వే స్టేషన్కు వచ్చాడు చాలాసేపు తిరిగినా చంద్రబానుకు ఎవ్వరూ కనిపించలేదు అయితే ఒంటరిగా కూర్చున్న అనూహ్యను టాక్సీ కావాలా మేడం అని అడిగాడు ఆమె నాకు వద్దని చెప్పింది భయపడద్దు మేడం నా పేరు చంద్రబాన్ అని చెప్పాడు మూడు వందలు ఇస్తే తీసుకెళ్తానని చెప్పాడు ఆమె సరేనని ట్యాక్సీ ఉన్న చోటకు రమ్మనంగా ఆమె కూడా వెళ్ళింది కానీ చంద్రబాన్ తన బైక్ని తీసి ఎక్కమని చెప్పాడు ట్యాక్సీ అంటే వచ్చాను బైక్పై రానని చెప్పింది అనూహ్య మేడం ఇంత తక్కువకు ఎవరో రారు నా నంబర్ రాసుకొని మీ పేరెంట్స్కు ఫోన్ చేసి చెప్పమని మళ్ళీ ఫోన్ నంబర్ చెప్పాడు దీంతో ఆమె సరేనని తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాలనుకున్నా ఆమె ఫోన్ ఆ టైంలో స్విచ్ ఆఫ్ అయిందో లేక బ్యాలెన్స్ లేదో కానీ మాట్లాడినట్లుగా నటించి ఫోన్ పెట్టేసింది అంటే అతని ముందు బిల్డప్ ఇచ్చింది ఆ తర్వాత భయంగానే కన్విన్స్ అయింది స్టేషన్ బయట కాస్త దూరంలో చంద్రబాన్ బైక్ పై కూర్చుంది అనూహ్య వెనుక కూర్చొని ఇద్దరి మధ్యలో బ్యాగ్ పెట్టుకుంది ఇక బైక్ పై సరిగ్గా ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లగానే బైక్ ను కుంజుమార్గ్ మార్గ్ వైపు తిప్పాడు మెయిన్ రోడ్ కాకుండా సర్వీస్ రోడ్డుకి ఎందుకు తిప్పుతున్నావని అడిగితే షార్ట్ కట్ మేడం అన్నాడు చంద్రబాన్ ఆ మాటలకు నమ్మేసింది ఇక జనావాసం ఉండని మార్గ్ మధ్యలో బైక్ నాపాడు ఎందుకు బైక్ ఆపావంటే పెట్రోల్ అయిపోయినట్లుంది మేడం అన్నాడు దిగమన్నాడు అనూహ్య కూడా దిగింది అలాగే తన ట్రాలీని కూడా కిందకి దించింది అసలే చలికాలం కావడంతో ఇంకా చీకటిగా పైగా మంచు కప్పబడి ఉండి ఎటు చూసినా ఎవరో లేకుండా ఉంది పైగా చుట్టూ చెట్లు చంద్రబాన్ ఒక్కసారిగా అనూహ్యను గట్టిగా పట్టుకొని తన కోరిక తీర్చాలని అడిగాడు ఆమె తిడుతూ తన దారిని తన వెళ్తానని నెట్టేసే ప్రయత్నం చేసింది కానీ భారీ కాయుడైన చంద్రబాన్ ఆమెను పక్కనే ఉన్న చెట్ల పదల్లోకి దిత్తికెళ్ళి దారుణంగా అత్యాచారం చేశాడు ఆ తర్వాత ఆమె తలను బండకు బాదాడు స్పృహ కోల్పోగానే చున్నీతో ఉరేసి హత్య చేశాడు చంద్రబాన్ ఆ వెంటనే ఆమె మెడలో ఉన్న చైన్ తీసుకొని లగేజ్తో సహా ఇంటికి వెళ్ళిపోయాడు ఆ లగేజ్ను తీసుకొని ఇంటికెళ్ళి ఆ లగేజ్ను ఓపెన్ చేసి అందులో ల్యాప్టాప్ బట్టలు పర్స్ డబ్బులు ఉన్నాయి కానీ ఫోన్ లేదు దీంతో తన పక్కింట్లో ఉండే స్నేహితుడు సాహుకు విషయం చెప్పాడు తాను ఒక అమ్మాయిని హత్య చేశానని ఫోన్ ఆమె బాడీ దగ్గరే ఉంది తీసుకొద్దని రమ్మని చెప్పాడు శవాన్ని కాల్చితే తాను దొరకనని సాహుకు చెప్పాడు స్నేహితుడు కావడంతో డబ్బులిస్తాడనే ఆశతో సాహు చంద్రబాబుతో వెళ్లేందుకు ఒప్పుకున్నాడు ఉదయం ఆరున్నరకు అనూహ్య బాడీ ఉన్న చెట్ల పొదల దగ్గరకు బైక్ పై ఇద్దరు వెళ్లారు ఫోన్ కోసం వెతుకుతుండగా ఎంతకీ కనిపించలేదు పైగా తెల్లవారుతోంది పొదల పక్కన ఉన్న రోడ్పై వాహనాల రద్దీ పెరిగింది దీంతో జనం చూస్తే దొరికిపోతామని పెట్రోల్ కాస్త చల్లి నిప్పంటించి వేగంగా అక్కడి నుంచి పారిపోయారు చంద్రబాన్ సాహు అయితే మంచు కారణంగా బాడీ సరిగ్గా కాలలేదు చుట్టుపక్కల పొదలు మొత్తం తడిచి ఉన్నాయి ఆ తర్వాత తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు చంద్రబాన్ మీడియాలో అనూహ్య కేసు వార్త విపరీతంగా ప్రసారం కావడంతో గడ్డం పెంచి బొట్టు పెట్టుకున్నాడు వేషం మార్చాడు జనాల్లో తిరగడం లేదు ఇంతలో ఇద్దరు కానిస్టేబుల్ ఆ స్లంలో ఉన్న చంద్రబాన్ ఫోటో ఆధారంగా ట్రేస్ చేశారు అప్పటికే గడ్డం పెంచి ఉన్నాడు అతని మాటలు నమ్మి నకిలీ ఫోన్ నంబర్ తీసుకుని వచ్చారు పోలీసులు గుర్తించే సమయానికి జార్ఖండ్ పారిపోయాడు చంద్రబాన్ అక్కడ ఒక జ్యోతిష్కుడిని కలిసి తన భవిష్యత్ ఏంటని అడిగాడు నీకు చెడు రోజులు మొదలయ్యాయి నాయన శని పూజలు చేయాలని చెప్పడంతో నాసిక్ లో పూజలు మొదలు పెట్టాడు పూజలు చేసిన చోటే దొరికిపోయాడు చంద్రబాన్ మొదట తాను చేయలేదని బొకాయించిన సీసీ కెమెరా ఫుటేజ్ నుంచి ఫోన్ సిగ్నల్ వరకు అన్ని సరిపోయాయి మొదట అలసత్వం వహించిన కమిషనర్ రాకేష్ మరియా ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో అధికారులు పరుగులు పెట్టి సాక్ష్యాలను సేకరించారు చంద్రబాన్ ను పట్టుకునేందుకు ఇరవై ఐదు వందల మందిని విచారించగా ముప్పై ఒక్క మంది సాక్షులు దొరికారు అందులో కీలకమైన వ్యక్తి రైల్వే పార్కింగ్ ఎగ్జిక్యూటివ్ ఆ రోజు బైక్ పార్క్ చేసి డబ్బులు ఇవ్వకుండా తాను పోలీసుని బెదిరించి వెళ్ళిపోయాడు చంద్రబాన్ ఆ తర్వాత తాపీగా వచ్చి బైక్ ని తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉండగా చూశానని అతను పోలీసులకు చెప్పాడు ఇక ఎనిమిది వందల కాల్ రికార్డ్స్తో పాటు ముప్పై ఐదు సిసి కెమెరాల ఫుటేజ్ను పరిశీలించి సాక్ష్యంగా కోర్టు ముందు ప్రవేశపెట్టారు పోలీసులు ముంబైలోని మహిళా న్యాయస్థానం చంద్రబాన్కు ఉరిశిక్ష విధించింది అక్టోబర్ ముప్పై రెండు వేల పదిహేనున చనిపోయే వరకు ఉరి తీయాలని కోర్టు విధించిన శిక్షను చూసి ఆమె తండ్రి ప్రసాద్ మొదటిసారిగా తన జీవితంలో తన కూతురు చనిపోయాక నవ్వానని చెప్పాడు అయితే తాను మారిన మనిషినని తనకు శిక్ష తగ్గించాలని హైకోర్టుకు వెళ్ళాడు చంద్రబాన్ అతని తరపు న్యాయవాదులు చంద్రబానుకు శిక్ష తగ్గించాలని కోర్టుకు వెళ్లారు ఆ రోజు తెలియని వయసులో తాగి తప్పు చేశానని తనను క్షమించమని శిక్ష తగ్గించాలని తన లాయర్ల ద్వారా కోర్టుకు చెప్పించాడు కానీ అతని గురించి చేసిన వ్యాఖ్యలను ప్రతి నేరస్తుడి గుండెల్లో గుణపన్లా మారాయి ఆ న్యాయమూర్తులు చాలా గొప్పగా తీర్పు చెప్పారు అనూహ్య తన పని తను చేసుకునేందుకు ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించి ముంబై వచ్చింది ట్యాక్సీ కాకుండా ఏ మహిళ అయినా ఏ అమ్మాయి అయినా బైక్ ఎక్కదు కానీ నువ్వు చెప్పిన మాటలను నమ్మి నీ బైక్ ఎక్కింది అంటే ఎంత అమాయకురాలో చూడు నీ మాయ మాటలను నమ్మింది హత్య చేసిన నాటికి నీ వయసు ఇరవై తొమ్మిదేళ్లు నీకు కూడా కూతురుంది ఆ వయసులో నువ్వు పూర్తిగా విచక్షణతో ఉన్నావు ఎంతో తెలివిగా హత్య చేసి పోలీసులనే మోసం చేశావు నువ్వు తెలియకుండా హత్య ఎలా చేస్తావు ఆడకూతురుపై అత్యాచారం చేసి చంపినప్పుడు నీకు నీ కూతురు గుర్తురాలేదా నీలాంటి రాక్షసులకు శిక్ష తగ్గిస్తే సమాజంలో చట్టం మీద గౌరవం పోతుంది ఆమె తల్లిదండ్రులు ఈ న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో రాష్ట్రం వచ్చారు తీవ్రమైన నేరం చేసిన తర్వాత మారానంటే ఎవ్వరూ నమ్మరు జైల్లో ఉన్న మరణశిక్ష పడిందని తెలిసిన తర్వాత ఎవరైనా మారారనే చెబుతారు కానీ మారరు ఎందుకంటే ఆ రోజు నువ్వు పక్కా ప్లాన్తో హత్య చేసి దోచుకున్నావు మరొక అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకూడదు అందుకే నువ్వు చనిపోయే వరకు ఉరి తీయాలని కింది కోర్టు ఇచ్చిన తీర్పును మేము సమర్థిస్తున్నాం ఇంతకంటే చెప్పేది ఏమీ లేదని న్యాయమూర్తులతో జస్టిస్ రంజిత్ జస్టిస్ భారతిలు సమాజంలో ఉన్న నేరస్తులకు తప్పుడు ఆలోచనలు ఉన్నవారికి క్లియర్గా మెసేజ్ పంపారు ఈ తీర్పు వినగానే బయటకు వచ్చిన చంద్రబాన్ మీడియా ముందు బోరన విలపించాడు తనకు ఉరి శిక్ష పడుతుందనుకోలేదంటూ ఏడుస్తూ రోధించాడు ఇలానే అనూహ్య ఏడ్చినప్పుడు కరుణించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పోలీసులు అతనికి చెప్పి మళ్లీ జైలుకు తరలించారు అలా ఇరవై మూడేళ్లకే ఎంతో భవిష్యత్తు ఉన్న అనూహ్య జీవితం అనూహ్యంగా ముగియటం విచారకరం మరి జడ్జి మాటలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి